శాంతి బాబా ప్రతిరోజు మనల్ని జ్ఞాన రత్నాలతో అలంకరిస్తూ ఉంటారు బాబా ఈరోజు అన్నారు నేను పవిత్రతతో మిమ్మల్ని అలంకరిస్తున్నాను పవిత్రత మన జీవితం యొక్క పరిచయంగా మారింది మన పవిత్రత ప్రపంచంలో ఇంకెవ్వరూ కూడా ఆచరించలేరు అంత ఉన్నతంగా అంత శ్రేష్టంగా మనం ఆచరణలో పెడుతున్నాం కేవలం కర్మలలో మాత్రమే కాదు మనస వాచలో కూడా పవిత్రత సంకల్ప స్వప్నంలో కూడా పవిత్రత మరిది ఇప్పుడు బాబా చేస్తున్నటువంటి ఈ అలంకరణయే మన పవిత్రత ధారణయే భవిష్యత్తులో మనకి దేవ పదవిని కలిగిస్తుంది భవిష్యత్తులో అంటే కేవలం సత్య యుగాలు రెండు యుగాలు మాత్రమే కాదు తర్వాత ద్వాపర కలియుగాల్లో కూడా మన ఈ పవిత్రతకు పూజ జరుగుతుంది విధిపూర్వకమైనటువంటి పూజ అంటే బాబా చేస్తున్నటువంటి అలంకరణ ఎంత ఉన్నతమైనదో మరి ఈ అలంకరణని మనం ఎప్పుడూ చెడిపేసుకోకూడదు ఎప్పుడు భగవంతుడు స్వయంగా అలంకరించినటువంటి మూర్తిగానే ఉంటూ మనం ఈ పవిత్రతతో బాబాను ప్రత్యక్షము చేయాలి ఈ రోజుటి మురళి సారంలోనే బాబా ఈ విషయం వినిపించారు ఇది ట్వెల్త్ నవంబర్ మురళి మధురమైన పిల్లలు బాబా పిల్లలైన మీ అలంకరణను చేసేందుకే వచ్చారు అన్నింటికన్నా మంచి అలంకరణ పవిత్రత ప్రశ్న పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకునే వారి ముఖ్యమైన గుర్తులు ఏమిటి జవాబు రెండు విషయాలు బాబా వినిపించారు ఇందులో మొదటిది వారు బాబాతో పాటుగా అంటే బాబాను తండ్రిగా టీచర్గా మరియు సద్గురువుగా ముగ్గురిని స్మృతి చేస్తారు మూడు రూపాలలోనూ బాబాని జ్ఞాపకం చేస్తారు తండ్రి గుర్తు వచ్చినప్పుడు టీచర్ని మర్చిపోవడం కాదు ఎప్పుడైతే ముగ్గురిని స్మృతి చేస్తారో అప్పుడే కృష్ణపురిలోకి వెళ్ళగలుగుతారు అనగా ఆది నుండి పాత్రను అభినయించగలుగుతారు ఇందులో రెండవ పాయింట్ ఇందులో రెండవ పాయింట్ ఎవరైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారో వారిని ఎప్పుడూ మాయా తుఫాన్లు ఓడించలేవు ఎప్పుడు ఓడించలేవు పూర్తి జన్మలు తీసుకునేటువంటి వారి ఇవి ఒకటి తండ్రి టీచర్ సద్గురు రూపంలో బాబాని జ్ఞాపకం చేస్తారు రెండవది ఎప్పుడు మాయతో ఓడిపోరు ఓం శాంతి తండ్రి మొట్టమొదట పిల్లలతో ఏమంటారంటే మేము తండ్రి ఎదురుగా టీచర్ ఎదురుగా మరియు సద్గురు ఎదురుగా కూర్చున్నాము అన్నదైతే మర్చిపోవడం లేదు కదా అందరూ ఈ స్మృతిలోనే కూర్చున్నారా ఇలా బాబా అయితే అనుకోవటం లేదు అందరూ నన్ను తండ్రి టీచర్ సద్గురు రూపంలో జ్ఞాపకం చేస్తున్నారని బాబాకైతే అనిపించటం లేదు అయినా కానీ అర్థం చేయించడం బాబా బాధ్యత ఇది అర్థ సహితంగా స్మృతి చేయటం మనం చేయాలి మన బాబా అనంతమైన తండ్రి కూడా టీచర్ కూడా మరియు తప్పకుండా వారు మన సద్గురువు కూడా వారు పిల్లలను తనతో పాటు తీసుకొని వెళ్తారు బాబా పిల్లలందరి అలంకరణ చేయడానికే వచ్చారు పవిత్రతతో అలంకరిస్తూ ఉంటారు ధనం కూడా అపారంగా ఇస్తారు ఆ ధనం అనేది కొత్త ప్రపంచం కోసమే ఇస్తారు అక్కడికే మీరు వెళ్తారు ఇది పిల్లలు గుర్తుంచుకోవాలి పిల్లలు నిర్లక్ష్యం చేసి మర్చిపోతున్నారు కావున పూర్తి సంతోషం ఏదైతే ఉండాలో అది తగ్గిపోతుంది నిర్లక్ష్యంగా ఉంటూ మర్చిపోయిన కారణంగా మన సంతోషం తగ్గిపోతుంది ఇంత గొప్ప తండ్రి అయితే ఇంకెప్పుడు లభించరు కదా మనం తప్పకుండా బాబాకు పిల్లలమని వారు మనకి చదివిస్తున్నారు అని టీచర్ని కూడా జ్ఞాపకం చేయాలి మన ఈ చదువు కొత్త ప్రపంచమైన అమరపురి కోసం ఇప్పుడు మనం సంగం యుగంలో కూర్చున్నాం ఈ స్మృతి అయితే పిల్లలకు తప్పకుండా ఉండాలి ఇది పక్కగా గుర్తు చేసుకోవాలి ఈ సమయంలో కంసపురిలో ఆసురి ప్రపంచంలో ఉన్నామని మీకు తెలుసు ఒకవేళ ఎవరికైనా సాక్షాత్కారం జరిగినా ఆ సాక్షాత్కారంతో ఎవరు కృష్ణపురిలోకి అంటే రాజ్యంలోకి అయితే వెళ్ళలేరు కృష్ణుడి సాక్షాత్కారం మీరాబాయికి జరిగింది కానీ కృష్ణపురికి వెళ్ళగలుగుతుందో తను అది బాబా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి క్షణిక సాక్షాత్కారమా లేకపోతే సాక్షాత్తు అక్కడికి వెళ్ళటమా ఆలోచించాలి ఎప్పుడైతే తండ్రి టీచర్ గురువు ముగ్గురిని స్మృతి చేస్తూ ఉంటారో అప్పుడే మీరు వెళ్ళగలుగుతారు రాజ్యంలోకి ఇలా ఆత్మలతో బాబా మాట్లాడుతూ ఉంటారు ఆత్మయే అంటుంది అవును బాబా బాబా మీరు నిజం చెప్తున్నారు అని ఆత్మ అంటుంది మీరు తండ్రి కూడా చదివించే టీచర్ కూడా సుప్రీం ఆత్మ మాకు చదివిస్తూ ఉన్నారు అని ఆత్మ తండ్రితో అంటుంది లౌకిక్ చదువును కూడా ఆత్మయ్యే శరీరం ద్వారా చదివిస్తుంది కదా లౌకిక చదువు చదివించేటువంటి టీచర్స్ అయినా ఎవరైనా వారు కూడా ఒక ఆత్మని శరీరాల ద్వారా చదివిస్తూ ఉన్నారు కానీ అక్కడ ఆత్మ పతితంగా ఉంటుంది అలాగే శరీరం కూడా పతితంగా ఉంటుంది ప్రపంచంలోని మనుషులకు వారు నరకవాసులు అన్నది తెలియదు ఇప్పుడు మనము మన వతనంలోకి వెళ్తున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇది మీ వతనం కాదు ఇది రావణుడి పరాయి వతనం మీ వతనంలో అయితే అపారమైన సుఖముంది ఇక్కడ వారు మేం పరాయి రాజ్యంలో ఉన్నాము అని అయితే భావించారు ఇక్కడ ఎవరైతే కలియుగంలో ఉన్నారో ఎవరు కూడా ఇది పరాయి రాజ్యము అని అనుకోరు ఇంతకుముందు ముసల్మాన్ల రాజ్యంలో ఉండేవారు ఆ తర్వాత క్రిస్టియన్ల రాజ్యంలో ఉన్నారు ఇప్పుడు మనం మన రాజ్యంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు ఇంతకుముందు రావణ రాజ్యాన్ని మన రాజ్యంగా భావించాం మనం మొదట రామరాజ్యంలో ఉండేవారిమి అన్నది మరిచేపోయాం మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి రావడంతో రావణ రాజ్యంలోకి దుఃఖంలోకి వచ్చి పడ్డాం పరాయి రాజ్యంలో అయితే దుఃఖమే ఉంటుంది ఈ జ్ఞానమంతా మన లోపలికి రావాలి అయితే తప్పకుండా గుర్తొస్తారు కానీ ముగ్గురిని స్మృతి చేయాలి ఈ జ్ఞానాన్ని కూడా మనుష్యులే తీసుకోగలుగుతారు జంతువులైతే చదవవు అక్కడ ఏమీ బ్యారిస్ట్రీ మొదలైన చదువులు ఉండవని పిల్లలైనా మీకు తెలుసు బాబా ఇక్కడే మిమ్మల్ని సుసంపన్నులుగా తయారు చేస్తున్నారు అందరూ రాజులుగా అయితే అవ్వరు కదా మిమ్మల్ని పాప చదివిస్తున్నారు ఈ చదువుతో ఎవరెంత చదువుకుంటే అంత ఉన్నతమైనటువంటి పదవిని పొందుతారు వ్యాపారం కూడా నడుస్తూ ఉండవచ్చు కానీ అక్కడ మీకు అపారమైన ధనం ఉంటుంది నష్టం మొదలైనవి కలిగే నియమమే అక్కడ లేదు అంటే సత్యుగంలో వ్యాపారాలు చేసేవారికి నష్టపోవడం అనేది ఉండదు అంటున్నారు దోపిడీలు మొదలైనవేవి అక్కడ ఉండవు దాని పేరే స్వర్గం ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది మనం స్వర్గంలో ఉండేవారి మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు దిగుతాం కథను కూడా తండ్రి వారికే తెలియజేస్తారు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని ఉండకపోతే మాయ ఓడించేస్తుంది ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా తీసుకుంటే మాత్రం మాయ అసలు ధైర్యమే చేయదు వాళ్ళ వైపుకు వెళ్ళేందుకు ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ జన్మలు తీసుకొని ఆల్రౌండర్ పాత్ర వహించి ఉంటారు డెఫినెట్లీ వారు మాయను జయిస్తారు ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు మాయ తుఫాను ఎంత పెద్దది మాయ అనేకులను ఓడించేందుకు ప్రయత్నిస్తుంది మున్ముందు మీరు ఎంతో చూస్తారు వింటారు తండ్రి వద్ద అందరి చిత్రాలు ఉంటే మీకు విచిత్రాలు చూపిస్తారు పలానా వారు ఇన్ని రోజులు వచ్చారు తండ్రికి చెందిన వారిగా అయ్యారు మళ్ళీ మాయవారిని తీసుకెళ్ళిపోయింది తినేసింది అని ఫోటోస్ ఉంటే బాబా చూపిస్తూ చెప్పేవారు కానీ లేవు అంటున్నారు చనిపోయారు అంటే బాబా ఒడి నుండి దిగిపోయారు అంటే ఈ జన్మలో మరణించినట్లే వెళ్ళి మాయతో కలిసిపోయారు ఇక్కడ ఈ సమయంలో ఎవరైనా శరీరం వదిలితే మళ్ళీ ఇదే ప్రపంచంలోకి వచ్చి జన్మ తీసుకుంటారు మీరు శరీరాన్ని వదిలితే బాబాతో పాటు అనంతమైన ఇంటికి వెళ్తారు అక్కడ బాబా మమ్మ పిల్లలు అందరూ ఉన్నారు కదా పరివారం ఇలాగే ఉంటుంది మూలవతనంలో తండ్రి మరియు సోదరులు ఉంటారు ఇంకే సంబంధము ఉండదు ఇక్కడ తండ్రి మరియు సోదరి సోదరులు ఉంటారు తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు చిన్నాన్నలు మామయ్యలు మొదలైన ఎన్నో సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి లౌకికంలో చూస్తే కొన్ని సంబంధాలు కొందరు పిల్లలకి తెలియనే తెలియదు ఆ పేరు చెప్తే అది అర్థమే కాదు అది ఏ వరస అని అన్నీ ఉంటాయి ఈ సంగమంలో మీరు ప్రజాపిత బ్రహ్మకు చెందిన వారిగా అవుతారు కావున మీరు సోదరి సోదరులు శివబాబాను స్మృతి చేస్తారు కావున సోదరులు అవుతారు ఈ విషయాలన్నింటినీ బాగా గుర్తుంచుకోవాలి చాలామంది పిల్లలు మరచిపోతారు తండ్రి అయితే అర్థం చేయిస్తూ ఉంటారు తండ్రి కర్తవ్యము పిల్లలను తలపై ఎక్కించుకోవడం అందుకే నమస్తే నమస్తే అంటూ ఉంటారు అర్థాన్ని కూడా వివరిస్తారు భక్తి చేసే సాధు సన్యాసులు మొదలైన వాళ్ళెవ్వరూ మీకు జీవనముక్తి యొక్క మార్గాన్ని తెలియచేయరు వారు ముక్తి కొరకే పురుషార్థం చేస్తూ ఉంటారు వారంతా నివృత్తి మార్గం వారు వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలుగుతారు రాజయోగం అనేది ప్రవృత్తి మార్గానికి చెందినది ప్రజాపిత బ్రహ్మకు నాలుగు భుజాలు చూపిస్తారు అంటే అది ప్రవృత్తి మార్గం అయినట్లు కదా అక్కడ తండ్రి వీరిని దత్తత తీసుకున్నారు కావున వీరికి బ్రహ్మ మరియు సరస్వతి అన్న పేర్లు పెట్టారు డ్రామాలో ఎలా రచింపబడి ఉందో చూడండి వాన మనుషులు అరవై సంవత్సరాల తర్వాత గురువును ఆశ్రయిస్తారు వీరిలో కూడా శివబాబా అరవై సంవత్సరాల తర్వాత వచ్చి ప్రవేశించారు కావున వారు తండ్రి టీచర్ గురువుగా అయినట్లు ఇప్పుడైతే నియమాలే పాడైపోయాయి చిన్న పిల్లల చేత కూడా గురువును స్వీకరింపజేస్తారు అంటే చిన్నప్పుడే గురువు దగ్గర దీక్షను ఇప్పిస్తారు ఇంకా గురువు దగ్గర శిష్యులుగా చేరుస్తారు ఇక్కడ వీరు నిరాకారుడు మీ ఆత్మకు వీరు తండ్రి కూడా అవుతారు టీచర్ మరియు గురువుగాను అవుతారు నిరాకారి ప్రపంచాన్ని ఆత్మల ప్రపంచమని అంటారు అసలు ప్రపంచమే లేదు అని అయితే అనరు కదా నిరాకారి లోకం అంటూ ఏది ఉండనే ఉండదు అని అలా అయితే ఎవరు అనలేరు దానిని ధామం అని అంటారు అక్కడ ఆత్మలు ఉంటారు ఒకవేళ పరమాత్మకు నామరూప దేశ లేవు అని అన్నట్లయితే మరి పిల్లలు ఎక్కడి నుండి వస్తారు మనమందరం ఎక్కడి నుండి ఉన్నాం మనందరికీ తండ్రి శివబాబా ఉంటేనే కదా మన అస్తిత్వం కూడా ఉంటుంది పిల్లలైన మీరిప్పుడు ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికములు ఎలా రిపీట్ అవుతాయి అనేది అర్థం చేసుకున్నారు చరిత్ర అనేది చైతన్యంగా ఉన్నవారిది ఉంటుంది భౌగోళికం అనేది జడమైన వస్తువుకు సంబంధించినది మీరు ఎంతవరకు రాజ్యం చేస్తారు అనేది మీ ఆత్మకు తెలుసు చరిత్ర అనేది గాయనం చేయబడుతుంది కదా దానిని కథ అని కూడా అంటారు భౌగోళికము దేశానికి సంబంధించినది జాగ్రఫీ అనేది చైతన్యంగా ఉన్నవారు రాజ్యం చేస్తారు హిస్టరీలో ఏం చెప్తారు ఏ రాజు ఎప్పుడు ఎవరి తర్వాత వచ్చారు ఎంతకాలం రాజ్యం చేస్తారు అదంతా హిస్టరీలో ఉంటుంది జాగ్రఫీలో ఏముంటుంది మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది ఎంత దూరం వరకు వారి రాజ్యం ఉండేది అలాంటి విషయాలు జడమైన వస్తువులైతే రాజ్యం చేయవు పలానా వారి రాజ్యం ఎంతకాలం నుండి ఉంది క్రిస్టియన్లు భారత్పై ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాజ్యం చేశారు అనేది చెప్తారు ఈ ప్రపంచం యొక్క చరిత్ర మరియు భౌగోళికంలను గురించి ఇంకెవరికి తెలియదు హిస్టరీ జోగ్రఫీ బాబా అనే చెప్తారు సత్యగం గడిచి లక్షల సంవత్సరాలైందని అంటారు అందులో ఎవరు రాజ్యం చేసి వెళ్ళారు మరి ఎంత సమయం రాజ్యం చేశారు ఇది ఎవరికీ తెలియదు దీనినే చరిత్ర అని అంటారు ఆత్మ చైతన్యమైనది శరీరం జడమైనది ఈ మొత్తం ఆట అంతా జడము మరియు చైతన్యముల ఆట మెటీరియలిస్టిక్ నాన్ మెటీరియలిస్టిక్ ఈ రెండిటి మధ్య జరుగుతున్నటువంటి ఆట మానవ జీవితమే ఉన్నతమైనదిగా గాయనం చేయబడుతుంది జనాభా లెక్క కూడా మనుషులదే లెక్కింపబడుతుంది జంతువుల లెక్కనైతే ఎవరు లెక్కించలేరు కదా మొత్తం ఆట అంతా మీపైనే ఉంది చరిత్ర మరియు భౌగోళికం కూడా మీరే వింటారు బాబా అంటే షూ బాబా ఇతనిలో ప్రవేశించి మీకు అన్ని విషయాలని అర్థం చేయిస్తారు దీనిని అనంతమైన హిస్టరీ జాగ్రఫీ అని అంటారు ఈ జ్ఞానం లేని కారణంగా మీరెంత బుద్ధిహీనులుగా అయిపోయారు మనుష్యులై ఉండి కూడా ప్రపంచ చరిత్ర భౌగోళికంల గురించి తెలియకపోతే ఇక మనుషులు ఎందుకు పనికొస్తారు ఇప్పుడు తండ్రి ద్వారా మీరు ప్రపంచ చరిత్ర భౌగోళికములను వింటున్నారు ఈ చదువు ఎంత మంచిది దీనిని ఎవరు చదివిస్తారు తండ్రి బాబా బాబాయే ఉన్నతోన్నతమైన పదవిని ఇప్పించేవారు ఈ నారాయణలది మరియు వీరితో పాటు ఎవరైతే స్వర్గంలో ఉంటారో వారిది ఉన్నతోన్నతమైన పదవి కదా అక్కడ బ్యారిస్ట్రీ మొదలైన వృత్తులనైతే చేపట్టారు అక్కడైతే కేవలం నేర్చుకోవడం ఉంటుంది కళ నేర్చుకోకపోతే ఇల్లు మొదలైనవి ఎలా తయారవుతాయి ఒకరికొకరు కళను నేర్పించుకుంటూ ఉంటారు లేకపోతే ఇన్ని ఇల్లు మొదలైనటువంటి వాటిని ఎవరు నిర్మిస్తారు అవి వాటంతట అవి అయితే తయారవ్వవు కదా అది కూడా కారిగారి నేర్చుకుంటారు ఆ కళా నైపుణ్యం ఈ రహస్యాలన్నీ ఇప్పుడు పిల్లలైనా మీ బుద్ధిలో కూడా నంబర్ వారి పురుషార్థం అనుసరంగా ఉంటాయి ఈ చక్రం తిరుగుతూ ఉంటుందని ఇంతకాలం మనం రాజ్యం చేసేవారి మని మళ్ళీ రావణ రాజ్యంలోకి వస్తామని మీకు తెలుసు ప్రపంచానికి తాము రావణ రాజ్యంలో ఉన్నారు అన్న విషయాల గురించి తెలియదు మమ్మల్ని రావణ రాజ్యం నుండి విముక్తులను చేయడానికి వచ్చారని మీరంటారు భారత్వాసులు క్రిస్టియన్ రాజ్యం నుండి స్వయాన్ని విముక్తులుగా చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఓ గాడ్ ఫాదర్ మమ్మల్ని విముక్తులుగా చేయండి అని అంటారు లిబరేటర్స్ అని అంటారు స్మృతి కలుగుతుంది కదా ఇలా అన్నటువంటి సందర్భాలని బాబా మాటిమాటికి గుర్తు చేయిస్తారు ఇలా ఎందుకంటారు అనేది కూడా ఎవరికీ తెలియదు మొత్తం సృష్టిపైన అంతటా రావణ రాజ్యం ఉన్నదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు రామరాజ్యం కావాలి రామరాజ్యం కావాలని అందరూ అంటున్నారు మరి విముక్తులుగా చేసే తండ్రి ఎవరు ఎవరు రావాలి రామరాజ్యాన్ని తీసుకురావడానికి గాడ్ ఫాదర్ విముక్తులుగా చేసి గైడ్గా అయి తీసుకొని వెళ్తారని భావిస్తారు భారత్వాసులకు అంతటి తెలివి లేదు వారైతే పూర్తిగా తమో ప్రధానంగా ఉన్నారు క్రిస్టియన్స్ అయితే అలా భావిస్తున్నారు గాడ్ ఫాదర్ వస్తారు లిబరేట్ చేస్తారు గైడ్ అయి తీసుకెళ్తారని భారతీయులు అలా అనుకోవట్లేదు ఇతరులు ఇంతటి దుఃఖాన్ని అయితే పొందరు వేరే మతస్థులకు ఇక్కడ ఉన్నీ దుఃఖాలైతే ఉండవు అంటున్నారు అలాగే మనం పొందినటువంటి అంటే దేవతా ధర్మం ఆత్మలు పొందినంత సుఖము ఇంకే ధర్మం వారు కూడా పొందరు భారతవాసులే అందరికన్నా సుఖవంతులుగా అవుతారు అలాగే దుఃఖితులుగా కూడా అవుతారు లెక్క ఉంది కదా ఇప్పుడు ఎంతటి దుఃఖం ఉంది ధార్మిక మనుషులు ఎవరైతే ఉంటారో వారు ఓ గాడ్ ఫాదర్ ముక్తి ప్రదాత అని తలుచుకుంటారు బాబా మీరు వచ్చి మా దుఃఖాలను హరించండి మరియు సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని మీ హృదయంలో కూడా ఉంది వారైతే శాంతిధామానికి తీసుకొని వెళ్ళమంటారు మీరేమో శాంతిధామానికి మరియు సుఖధామానికి కూడా అని అంటారు ఇప్పుడు బాబా వచ్చారు కాబట్టి మీకు చాలా సంతోషం ఉండాలి భక్తి మార్గంలో కర్ణరసం ఎంతగా ఉంది అందులో యథార్థమైన విషయం ఏదీ లేదు పూర్తిగా పిండిలో ఉప్పు ఉన్నంతగానే ఉంది దేవి మేళ కూడా జరుగుతుంది ఇప్పుడు చండికలకు మేళ ఎందుకు జరుగుతుంది చండి అని ఎవరిని అంటారు బాబా చెప్పారు చండాలుని జన్మను కూడా ఇక్కడి వారే తీసుకుంటారు ఇక్కడ ఉండి తిని తాగి ఎంతో కొంత ఇచ్చి మళ్ళీ మేము ఏదైతే ఇచ్చామో దాన్ని మాకు తిరిగి ఇచ్చేసేయండి అని ఎవరైతే అంటారో మేము దేనిని నమ్మము అని అంటారో అలాంటి వారు వెళ్ళి చండాలుని పదవి తీసుకుంటారు సంశయం ఏర్పడితే వారు మళ్ళీ ఏమవుతారు ఇటువంటి చండికలకు కూడా మేలా జరుగుతుంది ఎంతైనా సత్యయగానికి చెందిన వారిగా అయితే అవుతారు కదా కొంత సమయం సహాయకులుగా అయినా స్వర్గంలోకి వచ్చేస్తారు అంటే కొంత డ్రామాలో వారు బాబాతో మంచిగా ఉండి బాబా యజ్ఞంలో సహయోగిగా ఉన్న సత్యుగానికైతే వచ్చేస్తారు ఆ భక్తులకైతే అది తెలియదు జ్ఞానం అయితే ఎవరి వద్ద లేదు ఆ చిత్రాలతో కూడిన గీత ఉంది దానితో ఎంత ధనాన్ని సంపాదిస్తారు ఈ రోజుల్లో చిత్రాల వైపుకు అందరూ ఆకర్షితులవుతారు దానిని గొప్ప కళగా భావిస్తారు దేవతల చిత్రాలు ఎలా ఉంటాయి అనేది మనుషులకేం ఏం తెలుసు నిజానికి వారు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉండేవారు దేవి దేవతలు తర్వాత ఎలా తయారయ్యారు అక్కడ అందులు చెవిటి వారు మొదలైన వారు ఉండరు దేవతలకు సహజ సిద్ధమైన శోభ ఉంటుంది అక్కడ ప్రకృతి సిద్ధమైనటువంటి సౌందర్యం ఉంటుంది బాబా కూడా అన్నీ అర్థం చేయించి ఏం చెప్తారంటే పిల్లలు తండ్రిని స్మృతి చేయండి తండ్రి తండ్రి కూడా అవుతారు టీచర్ సద్గురువుగా కూడా అవుతారు మూడు రూపాలలోనూ స్మృతి చేసినట్లయితే మూడు వారసత్వాలు లభిస్తాయి చివరిలో వచ్చేటువంటి వారు మూడు రూపాలలోనూ స్మృతి చేయలేరు ఇక ముక్తిలోకి వెళ్ళిపోతారు బాబా అర్థం చేయించారు సూక్ష్మవతనం మొదలైన వాటిలో మీరు ఏవైతే చూస్తారో అవన్నీ సాక్షాత్కారాల విషయాలే ఇకపోతే హిస్టరీ జాగ్రఫీ అంతా ఇక్కడిదే అంటున్నారు దీని ఆయుష్ గురించి కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైనా మీకు బాబా అర్థం చేయిస్తున్నారు మీరు మళ్ళీ ఇంకెవరికైనా కూడా అర్థం చేయించవచ్చు అయితే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఈ అనంతమైన తండ్రి సుప్రీం తండ్రి లౌకిక తండ్రిని పరమాత్మ లేక సుప్రీమాత్మ అని అయితే ఎప్పుడు అన్నారు సుప్రీం అయితే ఒక్కరే వారినే భగవంతుడు అని అంటారు వారు నాలెడ్జ్ ఫుల్ కావున మీకు జ్ఞానాన్ని నేర్పిస్తారు ఈశ్వరీయ జ్ఞానం సంపాదనకు ఆధారం జ్ఞానం కూడా ఉత్తమంగా మధ్యమంగా కనిష్టంగా ఉంటుంది కదా తండ్రి వారు కాబట్టే చదువు కూడా ఉన్నతోన్నతమైనదే ఇది పదవి కూడా ఉన్నతోన్నతమైనదే పొందుతాం చరిత్ర మరియు భౌగోళికంలోనైతే వెంటనే తెలుసుకుంటారు ఇకపోతే స్మృతి యాత్రలోనే కొంచెం యుద్ధం జరుగుతుంది ఇందులో మీరు ఓడిపోతే ఇక జ్ఞానంలో కూడా మీరు ఓడిపోతారు ఓడిపోయి పారిపోతే జ్ఞానం నుండి కూడా పారిపోతారు దానివల్ల ఇంకా ఎలా ఉన్నవారు మళ్ళీ అలానే అయిపోతారు ఇంకా దానికన్నా ఇంకా దిగజారిపోతారు తండ్రి ఎదురుగా నడవడిక ద్వారా దేహాభిమానం ఉంది అని వెంటనే తెలిసిపోతుంది బ్రాహ్మణుల మాల కూడా ఉంది కానీ కొందరికి తాము ఏ విధంగా నంబర్ వారీగా కూర్చోవాలి అన్నది కూడా తెలియనే తెలియదు దేహాభిమానం ఉంది కదా నిశ్చయం కలవారికి వారికి తప్పకుండా అపారమైన సంతోషం ఉంటుంది నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి యువరాజుగా అవుతాను అని ఎవరికి నిశ్చయం ఉంది బాబా అడుగుతున్నారు క్లాస్లో ఎవరెవరికి నిశ్చయం ఉంది ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళి యువరాజుగా ప్రిన్స్గా అవుతాను అని నిశ్చయం ఉన్నటువంటి వారు చేతులెత్తారు బాబా ఎదురుగా కూర్చున్న పిల్లలు పిల్లలకు అంతటి సంతోషం ఉంటుంది కదా మీకు నిశ్చయం ఉన్నట్లయితే మరి మీ అందరిలోనూ పూర్తిగా దైవి గుణాలే ఉండాలి బుద్ధి అనగా మాలలో కూర్చోబడేవారు అనగా యువరాజులుగా అయ్యేవారు ఒకరోజు తప్పకుండా వస్తుంది ఆ రోజు విదేశీయులు అన్నింటికన్నా ఎక్కువగా ఆబులోకి వస్తూ మిగిలిన అన్ని తీర్థయాత్రలు మొదలైన వాటిని వదిలేస్తారు అందరూ ఆబు అబ్బాక గారు అక్కడికి చేరుకుంటారు భగవంతుని యొక్క దర్శనం అక్కడ చేసుకుంటారు వారు భారత్ యొక్క రాజయోగాన్ని నేర్చుకోవాలని కోరుకుంటారు పారడైజ్ను స్థాపించింది ఎవరు పురుషార్థం చేయడం జరుగుతుంది కదా ఒకవేళ కల్పక్రితం ఇది జరిగి ఉన్నట్లయితే తప్పకుండా మ్యూజియం తయారవుతుంది ఇటువంటి ప్రదర్శిని మేము సదాకాలికంగా పెట్టాలనుకుంటున్నాము అని అర్థం చేయించాలి నాలుగైదు సంవత్సరాల కోసం లీజ్కైనా ఒక ఇల్లు తీసుకొని దీన్ని పెట్టవచ్చు మనం సుఖధామాన్ని తయారు చేయడానికి భారత్ సేవ చేస్తున్నాం భారతదేశం యొక్క సేవ చేస్తున్నాం इंदोलो अनेक कल्याण जरूरत अच्छा मीटे मीटे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా షుక్రియా బాబా ధారణ కోసం ముఖ్య ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ అపారమైన సంతోషంలో ఉండేందుకు సదా ఈ స్మృతిలో ఉండాలి స్వయంగా పాప తండ్రి మమ్మల్ని అలంకరిస్తున్నారు అని వారు మాకు అపారమైన ధనాన్ని ఇస్తారు మనం కొత్త ప్రపంచమైన అమరపురి కొరకు చదువుకుంటున్నాం ఇదంతా స్మృతిలో ఉండాలి సెకండ్ పాయింట్ విజయమాలలో కూర్చబడేందుకు బుద్ధి కలవారిగా దైవీ గుణాలను ధారణ చేయాలి ఏదైతే ఇచ్చేశారో దానిని తిరిగి తీసుకోవాలనే సంకల్పం ఎప్పుడూ రాకూడదు సంశయ బుద్ధి కలవారిగా మీ పదవిని పాడు చేసుకోకూడదు ఫస్ట్ పాయింట్లో బాబా సంతోషంగా ఉండడానికి స్మృతిలోకి తెచ్చుకోండి అంటూ మూడు విషయాలు చెప్తున్నారు ఒకటేమో బాబా మమ్మల్ని అలంకరిస్తున్నారు రెండోది చాలా ధనం ఇస్తున్నారు మూడోది కొత్త ప్రపంచానికి అమర్పురికి తీసుకెళ్ళడానికి చదివిస్తున్నారు అని సెకండ్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు విజయమాలలో మణిగా అవ్వడానికి నిశ్చయబుద్ధి వారి దైవీ గుణ ధారణ చేయాలి ఒకసారి బాబాకి ఏదైనా ఇచ్చిన తర్వాత సంకల్పంలో కూడా మళ్ళీ తీసుకోవాలి అనే ఆలోచన మనకి రాకూడదు సంశయబుద్ధిగా అయ్యామంటే పదవి పాడు చేసుకుంటాం వరదానం క్రోధి ఆత్మకు దయ అనే శీతల జలము ద్వారా గుణదానాన్ని ఇచ్చే వరదాని ఆత్మభవ క్రోధి ఆత్మకు దయాని శీతల జలము ద్వారా గుణదానాన్ని ఇచ్చే వరదాని ఆత్మాభవ వివరణ మీ ఎదురుగా ఎవరైనా క్రోధాగ్నిలో కాలిపోతూ వస్తే మిమ్మల్ని తిడితే నిందిస్తే అటువంటి ఆత్మకు కూడా మీరు శుభ భావన శుభ కామన ద్వారా వృత్తి ద్వారా స్థితి ద్వారా గుణదానాన్ని ఇవ్వండి లేక సహనశీలత శక్తి యొక్క వరదానాన్ని ఇవ్వండి క్రోధి ఆత్మలు పరవశులు అటువంటి పరవశ ఆత్మలను దయ అనే శీతల జలము ద్వారా శాంతపరచండి ఇది వరదాని ఆత్మలైన మీ కర్తవ్యం చైతన్యంలో ఎప్పుడైతే మీలో ఇటువంటి సంస్కారం నిండి ఉంటుందో అప్పుడే జడ చిత్రాల ద్వారా భక్తులకు వరదానాలు లభిస్తాయి చైతన్యంగా ఉండి మనం అలా చేస్తేనే కదా భవిష్యత్తులో మన యొక్క స్వరూపం అలా స్థిరంగా ఉంటూ అనేక జన్మలు మళ్ళీ పూజ రూపంలో కూడా మనము దాని గాయనం చేయబడుతూ జ్ఞాపకార్థ రూపంలో మనల్ని భక్తులు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అది చైతన్యంగా లేకుండానే అదంతా మాత్రం జరగదు అంటున్నారు స్లోగన్ స్మృతి ద్వారా సర్వశక్తుల ఖజానాను అనుభవం చేసేవారే శక్తి సంపన్నులుగా అవుతారు బాబా స్మృతితో సర్వశక్తుల ఖజానాను అనుభవం చేసేవారే శక్తి సంపన్నులుగా అవుతారు ఈరోజు స్వమానము నేను వరదాని ఆత్మను నేను వరదాని ఆత్మను ఓం శాంతి